వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఆడపడుచు వెడ్డింగ్ సిరీస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా, అందులో ఇంకొక పార్ట్ అండి. పెళ్ళికి ముందు రోజు మా ఇంట్లో హల్దీ జరిగింది. హల్దీ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిందండి. అది నేను ఇంకొక వీడియో షేర్ చేస్తాను. ఇది ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు జరిగిన కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కదా, అవి ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే పక్కన వాళ్ళ ఇంట్లో మెట్టలు పెట్టారండి, అక్కడ నుంచి మెట్టలు తీసుకోవడానికి వెళ్తున్నారు. కంటిన్యూషన్లో ఇక్కడ ఏంటి అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ పాలపురక వేస్తారు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో కానీ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కానీ ఖచ్చితంగా ఈ సాంప్రదాయం అనేది వీళ్ళకు ఉంటుంది. ఇలా ఆటోలో పాలపురక తీసుకొచ్చి ఇంటి ముందు పందిర్లాగా చేస్తారు, అది కూడా చూపిస్తాను కంటిన్యూషన్లో చూడండి. పాలపురక తీసుకొచ్చిన ఆటోకి ఇలా మనం వాటర్తో కడిగేసి బొట్టు పెట్టి మనం వాయనం ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆకులు ఉన్నాయి కదా, పాలపురక అంటే ఆకులు అండి, అవి మనం ఇంటికి తెచ్చుకొని ఇంటి దగ్గర వేస్తారన్నట్టు. సో ఇక్కడ చూసారా, మా మమ్మీ వచ్చేసి వాటర్ వేసి దండం పెట్టుకుంది, అత్తమ్మ వాళ్ళకి ఇలా టవల్స్ జాకెట్ ముక్కలా ఉంటాయి కదా అవి ఇస్తున్నారన్నట్టు. ఇలా మనం బ్యాండ్తో పాలపురకని ఇంటికి ఆహ్వానిస్తాము. ఆహ్వానించిన తర్వాత ఇంటి దగ్గర పెళ్ళికి సంబంధించిన వర్క్ అంతా కూడా ఆ రోజు స్టార్ట్ అవుతుంది. ఇది మార్నింగ్ అంతా జరిగిందండి. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు హల్దీ జరిగిందండి. హల్దీ చాలా బాగా జరిగింది. డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చెక్ చేస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో చూసారు కదా, ఈ ఆటోలో ఉన్నది ఈ ఆకు, ఇది పాలపురక ఆకు, దీంతో మనం ఇప్పుడు పందిరి వేయబోతున్నాము. చూసారా, ఇక్కడ మేము అందరం కలిసి వెళ్ళి సాంప్రదాయంగా ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర వేస్తారు. సో మేము తీసుకొచ్చాము, మా మామయ్య వాళ్ళు, మా మరిది వాళ్ళు, మా బ్రదర్, మా హస్బెండ్ వీళ్ళందరూ కలిసి ఈ పాలపురక అంతా కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి వేశారు. తోరణం లాగా ఇలా కట్టారన్నట్టు. అతిథులందరికీ కూడా స్వీట్ చేసి ఇచ్చామండి. దాని తర్వాత మా ఆడపడుచు చేతుల మీదుగా అందరికీ బ్యాంగిల్స్ వేయించాము. వచ్చిన వాళ్ళందరికి కూడా మా ఆడపడుచు కూడా బ్యాంగిల్స్ వేశారు. మ్యారేజ్కి ముందు రోజే రిలేటివ్స్ అందరికి కూడా వచ్చారండి, వచ్చేసి ఈవినింగ్ వరకు స్పెండ్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మ్యారేజ్లో కలిశారన్నట్టు. ఇక్కడ ఫస్ట్ మొదటి గాజులు మా పాపకు వేస్తుంది మా ఆడపడుచు. మా ఇక్కడ ఏంటి అంటే తోడిపల్లి కూతురు మా పాపనే కూర్చుంది, అత్త కొడలు కదా, సో వాళ్ళిద్దరూ ఉన్నారన్నట్టు. మా పాప చూసారా డ్రెస్ ఎంత క్యూట్గా ఉందో, ఇది తన అన్నప్రసన్న డ్రెస్, వంకిల్ కూడా పెట్టుకుంది, చాలా క్యూట్గా ఉంది కదా. పాపకి వేసిన తర్వాత మాకందరికీ కూడా బ్యాంగిల్స్ వేయించుకున్నామండి. తర్వాత మేము కూడా తనకి మ్యారేజ్ బ్యాంగిల్స్ వేసి వచ్చిన గెస్ట్లందరితో కూడా వేయించాము. సో నేను గెస్ట్ల వీడియోలో ఎవరివి కూడా ఇక్కడ అప్లోడ్ చేయట్లేదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళవి మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కదండి, వాళ్ళకి ఇష్టమవుతుందో లేదో తెలియదు కదా, అందుకని అందరి వీడియోస్ నేను అప్లోడ్ చేయట్లేదు. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే నేను ఇక్కడ వీడియో చూపిస్తున్నాను. తను మా అత్తగారు, మా అత్తగారు తర్వాత మా మమ్మీ, మా సిస్టర్ వేస్తున్నారు. ఇక్కడ నేను, మా సిస్టర్, మా ఆడపడుచు ముగ్గురం సిస్టర్స్ లాగే ఉంటాము, ఒకేలాగా ఉంటాము. ఆడపడుచులాగా నాకు తను అనిపించదు, వదినలాగా తను నన్ను ట్రీట్ చేయదు. సో ముగ్గురం కూడా సేమ్ సిస్టర్స్ లాగే ఉంటాము, త్రీ సిస్టర్స్ అన్నట్టు. మేము ఎప్పుడు బయట ఎవరికి కనిపించినా అలాగే అనిపిస్తుంది, మేము ముగ్గురు సిస్టర్స్ అని అంటారు. సో అలా మా బాండింగ్ అనేది ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేశాం మ్యారేజ్లో. సో ఫర్దర్ వీడియోస్ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఛానల్ని చెక్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది, ఫాలో అవ్వండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.